అనురాధ గారు ఉన్నారు, ఆమె అడిగి ఇంకా మరిన్ని 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 ఆమె ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆమె మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. సో మీరు వచ్చే టైంకి మంచి మరి పీక్లో ఉన్నారమ్మ వీళ్ళందరూ కూడా, మిగతా డాన్సర్స్ లైక్ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, సిల్క్ స్మిత గారు, వీళ్ళతో పాటు పోటీ పడి చేయాల్సి వచ్చే ఒక టైం వచ్చింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకన్నా మీకు అందం తీసిపోయేది ఏం కాదు, పిచ్చెక్కిచ్చారు. ఇప్పటికీ ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటారు ఊహించుకోగలం మేము అసలుకి. వాళ్ళ కాంపిటీషన్ ఎలా తట్టుకోగలిగారు మీరు? నేను యాక్చువల్లీ కొంచెం భయపడానండి. నాకు ధర్మాత్మ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా తెలుగులో, కృష్ణంరాజు గారితో నేను జయమాలిని గారు ఆడుతున్నాము ఒక సాంగ్. నాకైతే చాలా టెన్షన్ జయమాలిని గారితో చేయాలంటే, ఎందుకంటే జగన్మోహిని అంతా వచ్చినప్పుడు నాకు 10 ఇయర్స్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటుంది. నేను థియేటర్లో వెళ్ళి చూస్తున్నాను, ఆవిడ డాన్స్ అంతా చాలా నచ్చుతుంది నాకు. నాకు తనతో చేయాలంటే సీనియర్ కదా, ఒక భయం ఉండేది. నేనేం చేస్తాను, తను లేచి వెళ్ళి నేర్చుకోవడానికి ముందే వాళ్ళు షార్ట్ పెట్టి మూమెంట్ చూపించేటప్పుడు నేను వెళ్ళి నిల్చుంటాను. సీను మాస్టర్ గారు, దుర్గా అనే ఒక అసిస్టెంట్, రీటాకా అని ఒక అసిస్టెంట్, ఇద్దరు అసిస్టెంట్ సీను మాస్టర్ గారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు నేర్పించమని, వాళ్ళు షార్ట్కి లైటింగ్ చేసేటప్పుడే నేను రెడీ అయిపోతాను. దాని తర్వాత జయమల్ గారు వచ్చి ఒక టైం నేర్చుకుని ఒక టేక్లో ఆడేటప్పుడు ఆవిడ ఎంత హెవీ ఆడతారో అది ఇమాజిన్ చేసుకుని నేను హెవీగానే ప్రాక్టీస్ చేసేది. అప్పుడు భయం ఉండేది. దాని తర్వాత లైక్ నాకు నేను కూడా ఒక రిగర్సల్ ఒక టేక్ వెళ్తూ ఉండేలాగా బిగినింగ్లో ఉంటుంది కొంచెం భయం, ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్. సిల్క్ స్మిత గురించి నాకు ఆ బెంగే లేదు, ఎందుకంటే తనకన్నా నేను బ్యూటిఫుల్గా ఆడతానని నాకు తెలుసు. లైక్ తనే చెప్తుంది, తన ఓన్గా సినిమా తీసినప్పుడు కూడా నాకు సాంగ్ పెట్టేది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడిగారని పంపించింది వాళ్ళు మేనేజర్ని, షూటింగ్స్ పాటికి తను వచ్చింది. సో షీ నోస్ దట్ ఐ నో అండ్ ఈవెన్ షీ నోస్ లైక్ ఐఎమ్ అ బెటర్ డాన్సర్ దెన్ హర్. కానీ నాకు భయం ఏంటో వీళ్ళే జయమాలి గారు వాళ్ళతో ఆడడం చాలా భయం. బట్ ఒకనొక టైంలో వాళ్ళు కూడా అనురాధ గారిని చూసి కూడా భయపడ్డారంట కదా, మనం తట్టుకోలేము ఈ గ్రేస్ మనల్ల కాదు అని. చాలా హెవీగా ఆడుతున్నావు అను అంటారు జయమాలి గారు, పవర్ ఎక్కువ వేస్తున్నావు అంటారు. లైక్ ఎక్కువ పవర్గా ఎక్కువ అలా నార్మల్గా ఇలా ఇలా ఇలాగా కాకుండా హెవీగా చేస్తున్నావు, ఏం చేసినా పవర్గా ఆడుతుంది, కొంచెం తక్కువ చేయాలి. నిజంగా చెప్పండి, ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే? లేదండి, అది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, పని చేయాలని చాలా ఇష్టం, ఆశ. అది ఒక హీరోయిన్గా సక్సెస్ చేయలేకపోయాం. నాకు హీరోయిన్గా చేసేటప్పుడు చంద్రమోహన్ గారితో ఫస్ట్ సినిమా పంచకళ్యాణి అని, ఆ సినిమాలో వచ్చి చూసారంటే నన్ను ఒక మాస్టర్ వచ్చేసి పేడ తగ్గుతున్నట్టు తగ్గుతుంది అమ్మాయి, ఈ అమ్మాయిని అంతా ఒక హీరోయిన్గా వేసి తీసుకొస్తున్నారే, ఆడ డాన్స్ మూమెంట్ చూపిస్తే పేడ తగ్గుతున్నట్టు తగ్గుతుంది అన్నారు. ఏడుస్తూ కూర్చున్నారని అప్పుడు చంద్రమోహన్ గారు చెప్పారు, నువ్వు కొత్తదానివి, నువ్వేం బాధపడపాక, నిన్ను ఈ మాస్టర్స్ చెప్పగొడతారు చూడు అంత. అలాగే నాకు ఒక మనసులో ఒక ఇది, ఎవరు మనల్ని ఏమి చెప్పకూడదు, మనం బెస్ట్ అని అనిపించాలి అనేది ఒక కోరికగా ఉండింది. ఆ కోరిక తీర్చడానికి ఎంత ఇదైనా సరే, రిస్క్ అయినా సరే చేయాలి అనేది అనిపిస్తుంది. సో దానివల్ల వచ్చిందేమో ఆ కసిలో నుంచి పుట్టిందే అనురాధ గారు. కానీ అదే మాస్టర్స్ వేరొక పిక్చర్ చేసేటప్పుడు అయ్యో ఈ సాంగ్కి సిల్క్ స్మిత గారిని వేస్తే బాగండి, చాలా పవర్ఫుల్ సాంగ్, అను చేస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో మళ్ళీ చాలా సినిమాలు చేస్తాను తర్వాత. కానీ నా ఫస్ట్ సినిమాలో అది ఆ ఎక్స్పీరియన్స్. ఈ హీరోలు ఇద్దరు ఓకేనమ్మా, హీరోయిన్స్ ఇద్దరు ఓకే, బట్ ఈ ఐటమ్ సాంగ్కి ఇద్దరు పెట్టాలనే ఆలోచన అనేది ఆ రోజుల్లో గ్రేట్. ఒక పక్క మీరు, ఒక పక్క జయమాలిని గారు, ఒక పక్క నేను, ఒక పక్క జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత, ముగ్గురంతా చేస్తున్నాం. ఓ, నేను, జ్యోతిమ్మ, విజయలత గారు ముగ్గురు చేస్తున్నాం. విషకన్య అనే సినిమా అనుకుంటా, విజయబాబు రెడ్డి గారిది. ఆ సినిమాలో ముగ్గురు సోలో ఆడాము. వీళ్ళిద్దరు చాలా సీనియర్స్, నేను జూనియర్ని. వీళ్ళిద్దరితో పాటు నేను ముగ్గురు చేసాం. జయమాలి గారు డేట్ అప్పుడు దొరకలేదని విజయలత గారు చేశారు. ఓకే, సో ముగ్గురుగా నేను, జయమాలి, జ్యోతిలక్ష్మి గారు ఒక సాంగ్ చేస్తున్నాం అరమల్లో, అది ముగ్గురు చేసాం. సో ఇద్దరు ముగ్గురు అంతా పెట్టి చేసుకోవడం అంటే ముగ్గురికి కాస్ట్యూమ్స్, ముగ్గురు స్టాఫ్స్, అందరూ గెటప్స్ అంతా చాలా బాగుంది. సింహాసనం సినిమాలో వచ్చి కృష్ణ గారిది డబుల్ వర్షన్, హిందీ కమ్ తెలుగు. దాంట్లో ఇద్దరు సౌత్ నుంచి, ఇద్దరు నార్త్ నుంచి. నేను, జయమాలి గారు సౌత్ నుంచి,
జయశ్రీటి లీనాదాస్ ఇద్దరు బాంబే నుంచి నలుగురు ఆడాం. ఓకే, ఒకే సాంగ్లో. సాంగ్ ఏదైతే ఉంది పేరు, దాంట్లో రాధాను ఉండింది ఆ సాంగ్లో. రాధా వచ్చి హీరోయిన్, రాధాను ఉండేది ఆ సాంగ్లో. కృష్ణ గారు ఐదుగురు ఆడతారు, ఐదుగురు. మళ్ళీ తెలుగు ఒక వర్షన్ తెలుగు చేస్తే ఇంకొక షాటు హిందీకి చేయాలి, జితేందర్ గారితో చేయాలన్నమాట. సో నలుగురికి ఒకరోజు ఫస్ట్ రోజు ఏం చేశారు, నాలుగు కాస్ట్యూమ్ చేంజ్, నాలుగు రోజులు సాంగ్ అది. నాలుగు ఫస్ట్ రోజు అందరూ ఒకే కాస్ట్యూమ్ వేయమన్నారు. వేసి వచ్చి నిల్చుంటే ఎవరు ఎవరునే కనిపెట్టలేకపోయారు. అందువల్ల సెకండ్ డే నుంచి మార్చి మార్చి వేసాం. ఒకే కాస్ట్యూమ్స్ నాలుగు కుట్టారు, నాకు నాలుగు నాలుగు, జయమాలికి నాలుగు, అందరికీ నాలుగు నాలుగు కుట్టారు, ఒకేలాగా ఉండాలని. కానీ ఒకేలా ఉంటే బాగాలేదు, ఒక మర్జ్ లాగా అయిపోతుంది అనేసి మళ్ళీ ఆ కాస్ట్యూమ్సే మార్చి ఉండే. ఒకరు తను ఒకటి వేస్తే నేను ఒకటి వేయాలి, ఇంకొకటి ఒకటి, అలా మార్చి చేసుకున్నాను. బట్ బేసికల్గా మిమ్మల్ని ఒకళ్ళని చూస్తేనే ఐటమ్ సాంగ్లో పిచ్చెక్కిపోయింది అప్పుడు. నలుగురు, నలుగురు అంటే సొంగ గారు, జితేందర్ గారే. ఒక రౌండ్ బెడ్ లాగా ఉంటుంది, దాంట్లో ఆయన మధ్యలో ఉంటారు. మేము నలుగురు నాలుగు పాయింట్లు నిలిచిపెట్టేశారు, తిరుగుతూ ఉండాలి. సో తిరుగుతూ తిరుగుతూ ఏమైంది, షార్ట్ చేస్తూ ఉండగా అది 10 సర్కిల్స్ అయింది. మెల్లిగా చేస్తూ ఉన్నామనేసి చేస్తూనే తీస్తూనే ఉన్నారు వాళ్ళు, అలా కంటిన్యూ చేస్తున్నారు షార్ట్. ఒక 7-8 అయ్యేసరికి లీనాదాస్ వెళ్ళిపోయింది, జయశ్రీటి మాతో పాటు కంటిన్యూ చేసింది. మళ్ళీ ఒక 15 అలా అయ్యేసరికి జయశ్రీటి వెళ్ళిపోయింది. నేను జయమాలిగా 25 రౌండ్స్ కొట్టాం. ఓ మై గాడ్ అని చెప్తున్నారు. సౌత్ పాని మే బౌత్ పవర్ హై, పవర్ హై అని చెప్పాడు జితేందర్ గారు. మీరు మేము వదలలేదు, అంటే జయమాలి గారు వదలలేదు, నేను వదలలేదు. వాంటెడ్ టు డూ అది. 2 రౌండ్స్ తర్వాత జయమాలి గారు ఆపేసి ఉంటారంటే నాకు తెలియదు. 25 రౌండ్స్ వరకు మేము ఇద్దరు తీస్తాం. ఓకే, మీకు ఎక్కువ కాంపిటీషన్ అంటే ఎవరైనా ఎక్కువ ఫీల్ అయ్యారు, జయమాలి గారా జ్యోతిలక్ష్మి గారా? కాంపిటీషన్ అని ఎవరు ఫీల్ అయ్యారు. నాకు కాంపిటీషన్ అంటే అలా చూస్తే ఆ టైంలో వచ్చి సిల్క్ సుమితనే కాంపిటీషన్. ఓకే, నేను తన్నే కూడా కాంపిటీషన్గా అనుకోలేదు. ఎవరిని, ఇది కొంచెం సముద్రం లాగా మన సినిమా ఇండస్ట్రీ వస్తూ వెళ్తూ ఉంటారు. మనం ఎంత దూరం స్టేజ్ చేయగలుగుతున్నాం అనేది చూడాలి తప్పితే నేను ఎవరిని కాంపిటీషన్ అనుకుని చేయలేదు. మిమ్మల్ని ఎవరు, నా వర్క్ నేను చేయాలి అంతే. కానీ అనురాధ గారిని కాంపిటీషన్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా? లేదు, చాలామంది రాశారు. నేను వచ్చిన కొత్తలో సిల్క్స్ మీద ఒక కాంపిటీషన్గా వచ్చేస్తానని చెప్పి చాలామంది రాశారు అప్పుడు ప్రెస్లో. కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. తను తన ఫేమ్లోనే ఉండింది, నాకు నాకని కొత్త ఫేమ్. అదొక డిఫరెంట్ స్టైల్, మీది ఒక డిఫరెంట్ స్టైల్, అంతే. ఎస్, బట్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ఉన్నా లేకపోయినా జయమాలిని గారో జ్యోతిలక్ష్మి గారో అనురాధ గారో సిల్క్స్మిత గారో ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా రిలీజ్ చేయరు. మస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే సినిమా కొనారు అనే మాట వాస్తవా? డెఫినెట్గా అది ఉండింది, అది ఉండింది. అది డిస్కో శాంతి వరకు ఉండింది. శాంతి తర్వాత అల్ఫోన్సా వచ్చింది. దాని తర్వాత పెద్దగా క్రేజ్ కొంచెం తగ్గింది. వీళ్ళు అభి మహమ్మద్ ఖాన్తో వచ్చేటప్పటికి కొంచెం ఓకే, ఆ సాంగ్ హిట్ అయింది బాగా. అభికి మహమ్మద్ ఖాన్కి అలాగే కొంచెం హిట్ వచ్చింది. తప్పితే మాలాగా మాకు బ్యానర్స్ తెలుగులో నేను పెద్దగా చూడలేదు థియేటర్స్లో. కానీ ఇక్కడ అరవణం అంతా చూస్తున్నాను, హీరోకి ఎంత పెద్ద బ్యానర్ పెడతారో మాకు కూడా అంతే పెద్ద బ్యానర్ పెట్టేవాళ్ళు ఆ టైంలో. అది ఆ క్రేజ్ అనేది. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎలా మారిపోయిందంటే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు సాంగ్స్. ఇప్పుడు ఈ పిక్చర్లో చిరంజీవి గారితో కానీ అల్లు అర్జున్తో కానీ ఎవరితోనా హీరోయిన్గా చేసేవాళ్ళు నెక్స్ట్ పిక్చర్లో ఒక సాంగ్ ఆడేసి వెళ్ళిపోతున్నారు. అవును, నెక్స్ట్ పిక్చర్లో వేరే హీరోయిన్ ఉంటే సాంగ్ ఆడ. కానీ ఆ టైంలో ఈ సాంగ్స్ చేసేవాళ్ళు వ్యాంప్గా చేసేవాళ్ళు అని ఒక సెపరేట్ కేటగిరీ ఉండింది. ఆ కేటగిరీ ఇప్పుడు లేదు, ఫుల్గా వ్యానిష్ అయిపోయింది. అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే అది ఉండుంటే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ ఇంకా ఉంది నాకు. సినిమాలో ఒక విలన్ ఉండేటట్టు ఒక వ్యాంప్ ఉండాలి, ఒక సాంగ్ అనేది ఒక మస్ట్గా ఆ కేటగిరీ అనేది ఒకటి ఉండాలి. ఉంది కానీ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క కొత్త ఫేస్ వచ్చి వెళ్ళిపోతున్నారు. కొత్త ఫేస్ వస్తున్నారా అనేది కూడా హీరోయిన్స్ చేసేస్తున్నారు కదండి. కజలు, శృతి, అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. దానికి ఒక ఇది సెపరేట్ కేటగిరీ అనేది మిస్ అయిపోయింది. ఆ కేటగిరీ చేసే ఆర్టిస్టులు వెనకాల తోయబడ్డారు. అవును, ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ మీ టైంలో ఎలా ఉంటుందంటే హీరో పక్కన మీకు ఇంకో పెద్ద కటౌట్ కట్టేసి పాదాభిషేకాలు చేసేవాళ్ళు అప్పుడు. ఇది ఇప్పుడు లేదు. లేదు, బట్ మీరు ఈ మాట అన్నారు కాబట్టి అడగాలి. అభినయశ్రీ గారు మీరు ఫోర్స్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే తనంతా తాను ఇష్టమయ్యి అమ్మలు గీసి కంటిన్యూ చేయాలి
అది ఒక ఐటెం సాంగ్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఏదైనా కానీ, అనురాధ కూతురు అభినయశ్రీ అమ్మ తరపున ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారా? నేను యాక్చువల్లీ నేను వర్క్ చేసేటప్పుడు హీరోయిన్గా చేశాను. సోలో డాన్సర్ అయిన తర్వాత కూడా హీరోయిన్గా చేశాను, క్యారెక్టర్ చేశాను, కామెడీ చేశాను, విల్లీగా చేశాను, సాంగ్స్ సోలో సాంగ్స్ చేశాను. అప్పుడు సోలో సాంగ్స్ అని, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటున్నారు, అప్పుడు సోలో సాంగ్స్ అంట చేశాను. నేను నా కూతురిని ఇండస్ట్రీకి తీసుకురాకూడదని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు లైక్ ఆ ఫీలింగే లేదు నాకు. తను చదువుతూ ఉండింది. నేను 13 ఇయర్స్లో ఎలాగ సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను, తను కూడా 13 ఇయర్స్లోనే తను యాక్చువల్గా బయట రోడ్లో మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఉండింది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ స్ట్రీట్లోనే సినిమా కంపెనీ ఉండింది. వాళ్ళు గమనించి అభిని అడిగారు. వచ్చి అడిగింది ఎవరంటే, నా ఫస్ట్ పిక్చర్కి మేనేజర్గా పనిచేసిన ఆయనే వచ్చారు. వచ్చి ఇలాగ అనురాధ గారు వాళ్ళ కూతురు అంటే వాళ్ళు వచ్చారు మన ఫ్రెండ్స్ సినిమాకి, విజయ్ సూర్య చేస్తున్న సినిమా. వచ్చి అడిగినప్పుడు నేను చెప్పాను, తను ఇప్పుడే చదువుతుందండి, 13 ఇయర్స్ అవుతుంది తనకి, చిన్నపిల్ల, ఇప్పుడు ఏం చేయగలుగుతుంది, నేనే సినిమా 13 ఇయర్స్కి వచ్చాను, తను ఇప్పుడు వద్దు, కొంచెం 10th+2 అంతా అయిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేయిద్దాం అంటే, తను అయితే ఏడవడం మొదలుపెట్టేసింది. నేను చేస్తాను మమ్మీ, విజయ్తో సూర్యతో సినిమా వస్తే నన్ను వద్దు వద్దు అంటున్నాను. కానీ తనకి నాకు ఒక ఇది ఏంటంటే, తను రూమ్ లాక్ చేసుకుని వాల్యూమ్గా సాంగ్ పెట్టుకుని ఆడడం, తనే ఉంది, తనే విల్లన్, తనే హీరో, తనే హీరోయిన్ అంత చేసి చూసుకోవడం, ఇదన్నీ నేను నోట్ చేసి ఉన్నాను. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉందని నాకు బాగా తెలుసు, కానీ కొంచెం రోజులు అవ్వని అని వెయిట్ చేద్దాం అనేదే నా అభిప్రాయం. తప్పితే దాన్ని తీసుకురాకూడదు, ఇది బ్యాడ్ ఇండస్ట్రీ, అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. నా ఇండస్ట్రీ నాకు ఎప్పుడు స్పెషల్, నాకు ఎప్పుడు నాకు గాడ్, నా దైవం, నా ఇండస్ట్రీ నాకు దైవం అన్నమాట. నేను అదే చెప్పాను, లేదు మరి నేను చేస్తాను చేస్తాను అని చెప్పాను. సరే తన ఇష్టం, తనకి ఇంట్రెస్ట్ అంతా ఉండేటప్పుడు నేను ఇది చేయకూడదని చెప్తాను. తన కెరీర్ స్టార్టింగ్లో ది బెస్ట్ సాంగ్స్ వేశారు, అంటే అమలాపురం, అంటే అహాపురం, ఒక రేంజ్లో. తనకి ఆ సినిమా చేసేటప్పుడు 15 ఏళ్ళు, 15 ఇయర్స్, 15 సంవత్సరాలేనా, 15 సంవత్సరాలు. అవును, ఆ పిక్చర్ రిలీజ్ అయ్యేటప్పుడు తనకి 16 ఏళ్ళు. ఓ మై గాడ్. లైక్ తను కొంచెం బబ్లీగా ఉండేది, ఎందుకంటే తను పుట్టినప్పుడు నాకు 7 మంత్స్ క్యారింగ్ ఉండేటప్పుడే నేను, ఆ 7 మంత్స్ క్యారింగ్ వరకు నేను సినిమాలో వర్క్ చేస్తూనే ఉన్నాను. తన ఐటమ్ సాంగ్ సాంగ్ క్యారెక్టర్ అన్నీ చేస్తాను. ప్రెగ్నెన్సీలో ఉంచుకునే, ఎందుకంటే నేను అంత డేట్స్ ఇచ్చి పెట్టాను, నేను అవాయిడ్ చేయలేకపోయాను. నాకు అందువల్ల తను వచ్చేసి 7 మంత్స్ అయ్యే టైమే పుట్టేసింది, లైక్ నార్మల్ డెలివరీ పుట్టేసింది. చాలా అందరూ అన్నారు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, బాగా తిండి పెట్టాలి, 7 మంత్స్లోనే పుట్టేసింది కాబట్టి. సో చిన్నప్పటి నుంచే బాధానికి అది ఇది అది ఇది తినిపిస్తూనే ఉండి కొంచెం బబ్లీ బబ్లీగా ఉంటుంది. తను 13 ఏళ్ళంటే ఎవరు నమ్మలేదు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, తనకు ఒక 16-17 ఏళ్ళు ఉంటుంది అనుకున్నారనమాట. సో చాలా ఎంగేజ్లోనే తను కూడా వచ్చేసింది ఇండస్ట్రీకి నాలాగా, లైక్ 15 ఏళ్ళలోనే చేసింది ఆ సాంగ్. 15 ఇయర్స్లో చేసింది, 16 ఇయర్ తనకు పుట్టేటప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యింది. అభి సినిమాలో కూడా సాంగ్ మంచి ఫేమస్ కదా, అది అభిది కాదు, ఆంటి అమలాపురం అభిది. జైలో ఒక సాంగ్ చేసి ఉంటుంది, అది చూసే ఆంటి అమలాపురం వచ్చింది. ఓకే, మధుమతి చేసింది సౌందర్యతో, అదంతా 14 ఇయర్స్ 15 ఇయర్స్లో చేసింది ఆ సినిమా అంతా. ఓకే,